శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం సర్వ ఉపద్రవ అష్ట కష్ట నాశనకర వీరాంజనేయ మాలా మంత్రం ఏ విధంగా దీన్ని జపిస్తే మీ అందరి కష్టాలు ఇప్పుడు నేను చెప్పా కదా సర్వ ఉపద్రవ అష్ట నాశనకర ఇంకా మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ వీరాంజనేయ మాలా మంత్రం అత్యంత శక్తివంతమైనది అన్నమాట అద్భుత మహిమ కలిగినది ఏల్నాట్ శని శని బాధ అర్ధాష్టమ శని అష్టమ శని బాధ కుజదోషం వల్ల బాధలు కల్ కాల సర్పదోషం వల్ల బాధలు విముక్తికి ఆర్థిక సంతాన ఉద్యోగ వివాహ ఎన్నో సమస్యల నుంచి ఎంతో అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది అనమాట ఇది శుచిగా దేవుడు గదిలో కూర్చొని హనుమాన్ పటం పెట్టుకొని మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే వీలైతే మూడు పూటలా చేయొచ్చు ఒక పూటకి నూట ఎనిమిది సార్లు జపం చేసి పటం చూస్తూ ధ్యానం చేయండి మీ శక్తానుసారం మూడు వందల ఇరవై నాలుగు సార్లు జపం చేయొచ్చు ఇలా తొంభై రోజులు జపం నిష్టగా శ్రద్ధగా చేయండి సాత్వికాహారాన్ని స్వీకరించండి తొంభై ఒకటవ రోజు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వీలైతే మూడు రాత్రులు నిద్ర చేయండి ఈ మంత్రం క్షేత్రంలో మూడు వందల ఇరవై నాలుగు సార్లు జపం చేస్తే చాలా చాలా మంచిది గురుముఖతంగా తీసుకున్న మంత్రాలు ఎక్కువగా ఇస్తాయి శీఘ్రంగా ఫలితాలు ఇస్తాయి అంటే గురువు లేని పక్షంలో మేరు తంత్రాన్ని అనుసరించి ఈ ఇలా చేయవచ్చు చాలా శక్తివైన మంతమైన ఈ మూలా మంత్రం ఆ శివుడినే గురువుగా భావించండి ఆ మంత్రం పేపర్లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇస్తున్నట్లుగా భావించి మంత్రాన్ని జపం చేయండి గురువు లేని పక్షంలో ఇలా సంకల్పం చెప్పుకోండి మంత్రం జపం చేసుకునేటప్పుడు మనం మంత్రాన్ని జ అంటే ఆ మంత్రం మనకి యూట్యూబ్లో కూడా ఉంటుంది మీరు ప్లే చేసుకొని నిదానంగా రాసుకోండి రాసుకొని ఆ మంత్రాన్ని రోజుకి నూట సార్లు మూడు పూట్లా చేయండి తొంభై రోజులు చేస్తే మీకు నష్ట కష్టాలు మొత్తము కూడా తొలగిపోతాయి అంటే ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నాయి అసలు అంటే చెప్పాను కదా ఏ ఏ బాధలు వ్యాపార ఆర్థిక ఉద్యోగ సంతాన శత్రు అనే ఈ బాధలన్నీ కూడా తొలగించే అద్భుతమైనదే ఈ మంత్రం అన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా జపం చేయండి మీ మీకు మీకొచ్చే ఉపద్రవాలని తొలగించుకోండి స్వస్తి